దివ్యంగా గమనించండి, అది ఆఫ్టర్ థాట్ బయలుదేరడం అయితే ఇంకా ఏమి కొంచెం ముప్పై పదిలోనే పద్దెనిమిది వేల ఆరు వందల అరవై రెండు మందికి ఈ రోజు ఏడు వందల అరవై మూడు పద్దెనిమిది వేల ఏడు వందల అరవై మూడు మందికి ఈ రోజు మన మున్సిపాలిటీ పరిధిలో మాత్రమే ఈ రోజు ఇస్తున్నాం. అంటే ఒక నెలకి మన మున్సిపాలిటీ పరిధిలో ఇచ్చే డబ్బులు మాత్రమే ఈ రోజు ఐదు వందల ఇరవై రెండు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల అరవై రూపాయలు ఒక నెల పెంచడం. అది కానీ తెల్లవారి ఐదు గంటలకే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు తప్పి ఇంట్లో నుంచి బయటకు రాగానే వాళ్ళు ఎవరు బయటకు రాకుండా వాళ్ళ ఆత్మకారం ఎక్కడ దెబ్బతిండా ముసలు బయటకు రాకుండా ఈ రోజు వాలంటీర్ నిర్వహణ ద్వారాగా ఇన్ని పింఛన్లు సక్రమంగా అందిస్తున్న దానికి మనం ప్రత్యేకంగా మన ధర్మాన్ మున్సిపల్ కౌన్సిల్ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే గౌరవ ఎమ్మెల్యే కేంద్ర వెంకట గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంటూ కోరిక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. దాని మీద ఇప్పుడు ఎందుకంటే చాలా మంది చిన్నపిల్లలు కొంతమంది వికలాంగులు ఉంటారు, వాళ్ళకి వీల్ చైర్స్ అందిస్తే బాగుంటుందని ఆలోచన. దాని మీద ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు, దాని మీద వీల్ చైర్స్ అందిస్తే ఆ ఖర్చులో బాగుంటుందా. దానికి ఎంత ఖర్చు పెట్టన్నారో కొన్ని కొన్ని కేంద్రాల్లో సభ్యులు లేదు సార్ మాకు తెలిసి, దాంట్లో కూర్చోడానికి సరిగ్గా పెట్టడం చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం మీద ధర్నాలు దాడి తీస్తారు, ఏ ప్రభుత్వం ఎవరైనా నుంచి మనము అప్పుడు వాళ్ళని తీసుకునేటప్పుడు కండిషన్ తో మీరు మేము ఇచ్చిన గౌరవ వేతనానికి మాత్రం పనిచేసేదానికి మేము సంవత్సరానికి ఇంత పెంచుతాము ఇంత చేయగలుగుతామని వాళ్ళ తీసుకొని వాళ్ళు సస్పెండ్ చేసేదానికి కూడా మనం తీసుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటాను. ఏదో ఇప్పుడు ముందు ఉండేది వాళ్ళని సకాలం పెట్టేది రోడ్డు మీద ధర్నాలు చేసుకుంటా ఇది మనకు చాలా అయిపోతుంది, వర్కర్లంతా పనిచేయకుండా ఇది మనం ఎంపిస్తానే విషయం కాదు. అరకలే మన గౌరవనీయులు చేశారు జగన్మోహన్ గారు అరకలే సార్ లేనప్పుడు ఇంకొక ల్యాండ్ ఎక్కడన్నా గవర్నమెంట్ ల్యాండ్కి ఉంటే అందుబాటులో ఉంటే ఉంది. ఓకే ఒకసారి మీరు మేము అందరం కలిసి ఆ ల్యాండ్ మిగిలి చేసి